నిజామాబాద్కి చందానగర్కి ఒక విశేషం మీ లలితా జులరి నిజామాబాద్కు వచ్చేసింది చందానగర్కు వచ్చేసింది లలితా జువెలరిలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా దా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ధనుస్ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోంది ఈ నెల పదిహేను నుంచి ముప్పైవ తారీఖు వరకు వారు ఏ మంత్రాన్ని పఠించాలి ఏ ముద్రలు వేసుకోవాలి ఈ విషయాల గురించి వివరిస్తారు శ్రీ తులసి గారు బ్రహ్మకాస్ట్రాలజిస్ట్ ఆవిడ అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు తులసి గారు చెప్పండి ధనుసు రాశి తొమ్మిదవ రాశి వారికి ఈ నెల పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది వివరించండి ఇకపోతే ధనుర్ రాశి తీసుకున్నట్లయితే మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు ఉత్తరాషాఢ ఒక పాదం కలిపి ధనుర్ రాశి కిందకి వర్తిస్తుంది మీకు మీ రాశికి మొన్న మొన్నటి వరకు కూడాను శని బాధ తప్పిపోయిందని అనుకున్నాం కానీ మరలా లేకే ఏలినాటి శని ప్రభావం జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడు వరకు స్టార్ట్ అయింది దీని మూలంగా కుటుంబ స్థానంలో కొన్ని వ్యతిరేక ఫలితాలు సఖ్యత లోపించడం ఉద్యోగంలో కొంత ప్రెజర్ ఉండటం దూర ప్రాంత ప్రయాణాల కోసం మీరు చేసుకునే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు టైం కావచ్చు వృధా కావడం తద్మూలంగా మీకు కొంచెం ఇబ్బంది అలాగే పంచమంలో మీకు రాహు ఉండటం మూలంగా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తాత్కాలిక భక్తితో మీరు చేసే పూజలలో కూడా కొంత వ్యతిరేకత కలగడం పంచమ రాహువు చేత ఇవన్నీ ఫేస్ చేస్తారు అలాగే మీకు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు దశమంలో అయినా చక్కగా ఉచ్చల ఉండడం మూలంగా ఈతి బాధలు ఉన్నప్పటికీ కూడా అది మీకు చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది జీవిత భాగస్వాములు సహకరిస్తారు సొసైటీలో ఉన్నవాళ్ళు సహకరిస్తారు బంధుమిత్ర వర్గంలో ఉన్నవారు ఉద్యోగ స్థానంలో రిలాక్సేషన్ దొరుకుతుంది భూసంబంధమైన క్రయ విక్రయాలన్నీ కూడా మీకు పాజి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాగే మీ మదర్ హెల్ప్ కూడా మీకు మాతృమూర్తి హెల్త్ బాగుంటుంది వారి సహకారం కూడా మీకు కొంత ఉత్సాహాన్ని కలగజేస్తుంది జల వనరులలో పెట్టుబడి పెట్టేవారికి అలాగే జల వనరులలో ఉద్యోగం చేసేవారికి నావి ఇలాంటి హై హైయర్ లెవెల్ ఫోర్స్లలో పనిచేసే వారికి అలాగే భద్రతా రంగంలో పనిచేసే వారికి పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి దిస్ ఈజ్ ద గోడ్ పీరియడ్ ఇది మంచి పీరియడ్ అని చెప్పవచ్చు పాలిటిక్స్లో ఉన్న వారికి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంటుంది కళాకారులకు కూడాను ఎక్స్పెషల్లీ స్పోర్ట్స్ రంగాలలో ఉన్నవారికి మంచి మంచి ఇది కాలం అని చెప్పవచ్చు ధనుసు రాశి వారు ఏ ముద్ర వేయాలి ఏ మంత్రాన్ని పఠించాలి వివరించండి ధను రాశి వాళ్ళు వచ్చేసి మీరు ఆచరించవలసినటువంటి ముద్ర ఈ యొక్క సూర్య ముద్ర చక్కగా ఈ ఉంగరం వేలని బొటన వేలతో కలిపి ఉంచి ఓం శ్రీ తిరువణామల ఈశ్వరాయ నమ అనేసి ఐదు నిమిషాలు ధ్యానించండి అలాగే గురువారం రాహుకాలం అనేది మీకు చక్కగాను మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఉంటుంది ఉదయం చేసిన దీపారాధన ఏ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోవడం శనగలు ఉడికించిన శనగల్ని ఏదైనా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ కావచ్చు సిరిడి సాయిబాబు కావచ్చు రమణ మహర్షి కావచ్చు ఎవరికైనా ప్రసాదంగా పెట్టి వారికి మీరు స్వీకరించడం పరులకు దానంగా చేయడం మూలంగా మీకు ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు నివృత్తి అవుతాయి అలాగే రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగజేస్తుంది మీకు పంచమంలో రాహు సంతానానికి కావచ్చు హై లెవెల్ ప్రమోషన్స్ కావచ్చు దైవధ్యానానికి అడ్డంకులు ఇవన్నీ క్రియేట్ క్రియేట్ అవుతాయని చెప్పాను కదా ఈ రెమెడీ చేస్తే అవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మీ జీవితం పైన దీని ఎఫెక్ట్ థర్టీ ఫార్టీ పర్సెంటే కనిపిస్తుంది వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ క్లియర్ అవ్వటానికి లగ్నము రాసి దశలను సూచించి మీకు రెమెడీస్ ముద్ర మారిపోతుంది మంత్రం మారిపోతుంది వీటి మూలంగా మీ జీవితం చైతన్యవంతంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ధనుసు రాశి వారు ఏ ముద్రని వేయాలి అలాగే ఏ మంత్రాన్ని పఠించాలి ఏ మంత్రాన్ని పఠించడం వల్ల ఎంతటి వరకు శుభం కలుగుతుంది అలాగే రావి చెట్టుని ప్రదక్షిణ చేయటం వల్ల వారికి ఎంతో శుభం కలుగుతుందని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ